ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అది కాదు శ్రీవారు, మనం అత్తయ్య గారితో ఒక మాటైనా చెప్పకుండా బయటకు వెళ్తున్నాం కదా, అత్తయ్య గారు ఏమనుకుంటారు? బంగారం, నేనెక్కడికి తీసుకెళ్లినా నాతో పాటు వస్తానని నువ్వు నాకు పొద్దున్నే మాటిచ్చావు కదా. కావాలంటే పిన్నికి, ఇంటికి తిరిగి వచ్చాక విషయం చెప్దాంలే. కానీ ఇంత సడన్ గా వెళ్లాల్సిన అవసరం ఏముంది శ్రీవారు? నా మనసుకేం చెయ్యాలనిపిస్తుందో అది చేస్తాను బంగారం. సరే, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పండి శ్రీవారు. పెళ్లైన తర్వాత భార్యాభర్తలు ఎక్కడికి వెళ్తారో అక్కడికే తీసుకెళ్తున్నాను బంగారం. మనం ఇంట్లో ఉంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నాం, అసలు నీతో గడపలేకపోతున్నాను, అందుకే బయటికి తీసుకెళ్తున్నాను. అక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు, హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. వద్దు శ్రీవారు, అలాంటి చోటికి మనం వెళ్ళకూడదు. కావాలంటే ఏదైనా గుడికి వెళ్దాం. లాస్ట్ టైం నువ్వు అడిగినప్పుడు గుడికి వచ్చాను, ఇప్పుడు నా కోసం ఇంకేం మాట్లాడకుండా నా వెంట రావాలి. ఇలా చేయడం తప్పు శ్రీవారు. ఏంటి, మనం బయటికి వెళ్ళడం తప్ప ఎవరన్నారు? అంటే నాతో ఏం చెప్పకుండా తీసుకువెళ్ళడం తప్పే కదా శ్రీవారు. నీ భయం నాకు అర్థమైంది, నువ్వు కావాలని ఆట పట్టిస్తున్నావు. నువ్వు ఊహించుకుంటున్నట్టు మనం వెళ్తుంది ఏ హనీమూన్కో లాంగ్ డ్రైవ్కో కాదు, జస్ట్ మనం సరదాగా బయటికి వెళ్తున్నాం అంతే. నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానో కాసేపట్లో నీకే తెలుస్తుంది, నన్ను నమ్ము. అలాగే శ్రీవారు. ఏంటి శాంభవి, అంత డల్గా ఉన్నావేంటి? అనుకున్న ప్లాన్ ఏదైనా బెడిసి కొట్టిందా ఏంటి? ప్లాన్ బెడిసి కొట్టడం కాదండి, అసలు ఏం జరిగిందో తెలుసా? అక్షయ్, శ్రావణి సరదాగా కలిసి షికారుకెళ్లారు. పెళ్ళం మొగుడే కదా, వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ అలా వెళ్ళడం సంధ్యకి నచ్చలేదు. ఎందుకు నచ్చుతుంది? సంజయ్ ఇంటికొచ్చిందే అక్షయ్ని శ్రావణిని విడగొట్టడానికి కదా. కానీ వాళ్ళిద్దరూ బయటికి వెళ్లారని చెప్తుంటే నాకు ఆనందంగా ఉంది. అయినా ఈ విషయం సంజయ్కి తెలియగానే అత్తయ్యకి చెప్పుంటుంది కదా. మీరన్నట్టుగానే అమ్మతో ఈ విషయం చెప్పిందంటండి. కానీ అమ్మ కూడా మీలాగే, భార్యాభర్తలన్నాక చిన్న చిన్న సరదాలుంటాయి కదా, వెళ్తే వెళ్ళనివ్వు అని సర్ది చెప్పిందంట. చూసావా శాంభవి, ఆఖరికి అత్తయ్య కూడా వాళ్ళ విషయంలో కొంచెం పాజిటివ్గానే మాట్లాడుతోంది. కానీ నువ్వు సంజయ్ ఇంకా మారలేదు. ప్రేమించిన వాడు దక్కలేదన్న కోపంతో సంజయ్ వాళ్ళని విడగొట్టాలని చూస్తోంది, సరే. కానీ మధ్యలో నీకేంటి అంత బాధ? ఇదిగో నేను సంధ్యకి మాటిచ్చానండి, పరిస్థితులు ఎలా ఉన్నా సంధ్యకి సహాయం చేస్తాను. సరే, మీ చావేదో మీరు చావండి.